हाई गाइस वेलकम बैक टू वाणी वासु हेयर एंड ब्यूटी केयर नैन मी वाणी सो ई रोज मन चैनल लो वीडियो वच्चेटप्पटिकी हाइबिस्कस तो हेयर रीग्रोथ ए विधंगा चेसुकोवच्चु अन्नदैते नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु हाइबिस्कस यूज चेसि चाला रकाल हेयर पैक्स अयिते मनं प्रिपेर चेसुकोवच्चु काबट्टी ई रोज नेनु आ हाइबिस्कस यूज चेसि हेयर रीग्रोथ ए विधंगा चेसुकोवाली अन्नदैते चेप्तानु इंका लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दामु सो ई रोज हेयर रीग्रोथ कोसम नेनु इक्कड़ ओक 30 फ्लवर्स वरकु कूडा उंटायि तीसुकुंटुन्नानु एर्र मंदारं पूलु ओक 30 तीसुकुंटुन्नानु वेरे वेरे कलर्स यूज चेयोच्चा अंटे डार्क कलर्स एवन्ना कानी यूज चेयोच्चु नेक्स्ट इक्कड़ ओक 20 हाइबिस्कस लीव्स कूडा तीसुकुंटुन्नानु 20 मंदारं आकुलु एर्र मंदारं पूल आकुलु तीसुकुंटुन्नानु इंका इक्कड़ ओक पेद्द उल्लिपाय तीसुकुंटुन्ना ఈ ఆనియన్ తో పాటు ఏంటి అంటే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ముందుగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఒక బ్లెండర్ యూస్ చేసి బ్లెండ్ చేసుకుందాము వాటర్ ఏమీ కూడా యాడ్ చేయన అవసరం లేదు ఉల్లిపాయ రసం ఈజీగా వచ్చేస్తుంది వాటర్ అది యాడ్ చేయన అవసరం లేదు చూడండి పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం టీ వడపోత యూస్ చేసి కాకుండా ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము ఆ విధంగా అయితేనే జ్యూస్ ఎక్కువగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆనియన్ జ్యూస్ అనేది అదే మీరు టీ వడపోత తీసుకొని స్ట్రెయిన్ చేశారు అంటే కనుక జ్యూస్ చాలా తక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లోకి పేస్ట్ అంతా కూడా తీసుకోండి ఆనియన్ పేస్ట్ తీసుకున్న తర్వాత స్క్వీజ్ చేశారు అంటే కనుక గట్టిగా ఆనియన్ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది పల్ప్ సెపరేట్ అయిపోతుంది చూడండి ఈ పల్ప్ కనుక మనం హెయిర్కి పెట్టినట్లయితే హెయిర్లో చిక్కుకుపోయి చిక్కులు కూడా పడిపోతుంది హెయిర్ టాంగిల్స్ అయిపోతుంది ఫుల్గా కాబట్టి జ్యూస్ అంతా కూడా సెపరేట్ చేసుకుని పల్ప్ అయితే పడేసేద్దాం ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని ఒక పక్కన పెడదాము నెక్స్ట్ ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి స్టెమ్స్ అంతా కూడా సెపరేట్ చేసి ఓన్లీ ఫ్లవర్స్ వరకు మాత్రము యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత హైబిస్కస్ లీవ్స్ కూడా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం సెపరేట్ చేసాం చూడండి ఆనియన్ జ్యూస్ ఆ ఆనియన్ జ్యూస్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము సో ఆనియన్ జ్యూస్ టోటల్గా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది చూడండి మీరు ఈ కన్సిస్టెన్సీ ఏంటి అంటే థిక్గా ఉండకూడదు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే మనం హెయిర్కి పెట్టుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే ఉంటుంది వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది మీరు స్ట్రెయిన్ చేసుకోగలం అంటే ఒక కాటన్ క్లాత్ యూస్ చేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేదు ఇట్లానే అప్లై చేసుకుంటాము అంటే అదే విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటమే ఫైనల్లీ మనకి హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది హైబిస్కస్తో ఇప్పుడు నేను ఎప్పట్లాగానే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను సో టోటల్ స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోవాలి రూట్స్ దగ్గర నుంచి హెయిర్ టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి చాలా మంచి ఎఫెక్ట్ అయితే ఇస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది కాకపోతే కొద్దిగా స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి అయితే ఈ స్మెల్ పడకపోయి హెడేక్ కూడా వచ్చే ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ విధంగా ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ హెయిర్లో ఉంచి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ హెయిర్ ప్యాక్ని వీక్లీ 2 times ట్రై చేశారు అంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇందులో యూజ్ చేసినటువంటి ఆనియన్ హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఆనియన్తో పాటు హైబిస్కస్ కూడా హెయిర్ రీగ్రోత్కి ఉపయోగపడుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనమైతే ఇంతకుముందు వీడియోస్లో అయితే చూసాం కదా సో చూసారుగా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్